హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. హీరో సాయి తరం తేజ్ దేవకట్ట కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ అక్టోబర్ 1 రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రమోషన్స్ చేసింది. రీసెంట్గా జరిగిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ హాట్ టాపిక్ అయింది. పొలిటికల్ అంశాలతో పాటు మూవీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి ఆయన మాట్లాడారు. ఏపీలో టికెట్స్ గవర్నమెంట్ అమ్ముతుందన్న విషయంపై పవన్ సీరియస్ అయ్యారు. ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఏపీ గవర్నమెంట్తో మాట్లాడాలని చెప్పారు. పవన్ తన స్పీచ్లో ప్రభాస్, రానా, ఎన్టీఆర్, మోహన్ బాబు, రామ్ చరణ్, చిరంజీవి అందరి గురించి మాట్లాడారు. ప్రశ్నించడం మన హక్కు అని ప్రోత్సహించారు. ఇదే టైంలో హీరో నాని గురించి మాట్లాడారు. కొన్ని డేస్ కిందట నాని థియేటర్స్ గురించి మాట్లాడితే అందరూ నానిని టార్గెట్ చేశారని చెప్పారు. తాజాగా పవన్ కళ్యాణ్ స్పీచ్పై నాని కూడా స్పందించారు. మూవీ పరిశ్రమ గురించి పవన్ కళ్యాణ్ కరెక్ట్గా అడిగారని చెప్పారు. నానితో పాటు మూవీ హీరోస్ అందరూ ఒక్కొక్కరిగా ఈ టాపిక్ మీద మాట్లాడుతున్నారు. కేవలం ఒక హీరో గురించి తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టద్దు అని, ఏపీ గవర్నమెంట్ని ఈ విషయం గురించి ఆలోచించి సినీ పరిశ్రమను కాపాడాలని అందరు హీరోస్ ట్విట్టర్లో రెస్పాండ్ అవుతుండడం విశేషం. త్వరలోనే ఏపీలో టికెట్ రేట్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వాలని కోరుకుందాం. రీసెంట్గా సాయి ధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అవ్వడంతో తన మూవీ ప్రమోషన్స్లో పాల్గొనలేకపోతున్నాడు. ఇంకా పూర్తిగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కోలుకోకపోవడంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతున్నాడు. ఎందుకంటే సాయి ధరమ్ తేజ్కి పవర్ స్టార్తో స్పెషల్ బాండింగ్ ఉంది. సాధారణంగా పవర్ స్టార్ చాలా తక్కువ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్కి అటెండ్ అవుతారు. సో ఇలా రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవర్ స్టార్ అటెండ్ అవడంతో మూవీ మీద అంచనాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అలాగే ఇటీవలే రిలీజ్ అయిన రిపబ్లిక్ ట్రైలర్ కూడా ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి కారణం దేవకట్ట డైరెక్షన్ చాలా బాగుంటుంది. సో మూవీ మీద విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ అక్టోబర్ 1వ తేదీ సరిగ్గా గాంధీ జయంతికి ఒక రోజు ముందు రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని కోరుకుందాం. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.